ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. 18 సంవత్సరాలు నేను రాజకీయాల్లో ఉన్నాను, ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను, కానీ పర్సనల్ గా నాకైనా నా కుటుంబానికైనా ఒక తల్లిగా పిల్లల్ని వదిలి 5.5 నెలలు ఉండడం అన్నది చాలా ఇబ్బందికరమైన విషయం. ఇటువంటి ఇబ్బందులకు నన్ను నా కుటుంబాన్ని కాల్ చేసిన వారికి తప్పకుండా వడ్డీ సమేతంగా చెల్లిస్తాం, సమయం వస్తుంది తప్పకుండా చెల్లిస్తాం. అదేవిధంగా ఇటువంటి కష్ట సమయంలో మాకు మా కుటుంబానికి తోడున్నటువంటి వారందరికీ హృదయపూర్వకంగా పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాము. అందరికీ కూడా ధన్యవాదాలు. ఎవరి గురించి చెప్పే అవసరం లేదు. మనము, నేను తెలంగాణ బిడ్డను, నేను కేసీఆర్ బిడ్డను, నేను తప్పు చేసే ప్రసక్తే లేదు. నేను మొండిదాన్ని, మంచిదాన్ని అనవసరంగా జైలుకు పంపి నన్ను జగమొండిని చేసిండు. ఇంకా ప్రజాక్షేత్రంలో గట్టిగా పనిచేస్తాం, కమిట్మెంట్ తో పనిచేస్తాం, అందరితో కూడా నిలబడి ఉంటామని తెలియజేస్తున్నాం. 18 సంవత్సరాలు నేను రాజకీయాల్లో ఉన్నాను, ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను, కానీ పర్సనల్ గా నాకైనా నా కుటుంబానికైనా ఒక తల్లిగా పిల్లల్ని వదిలి 5.5 నెలలు ఉండడం అన్నది చాలా ఇబ్బందికరమైన విషయం. ఇటువంటి ఇబ్బందులకు నన్ను నా కుటుంబాన్ని కాల్ చేసిన వారికి తప్పకుండా వడ్డీ సమేతంగా చెల్లిస్తాం, సమయం వస్తుంది తప్పకుండా చెల్లిస్తాం. అదేవిధంగా ఇటువంటి కష్ట సమయంలో మాకు మా కుటుంబానికి తోడున్నటువంటి వారందరికీ హృదయపూర్వకంగా పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. అందరికీ కూడా ధన్యవాదాలు. ఎవరి గురించి చెప్పే అవసరం లేదు. మనము, నేను తెలంగాణ బిడ్డను, నేను కేసీఆర్ బిడ్డను, నేను తప్పు చేసే ప్రసక్తే లేదు. నేను మొండిదాన్ని, మంచిదాన్ని అనవసరంగా జైలుకు పంపి నన్ను జగమొండిని చేసిండ్రు. ఇంకా ప్రజాక్షేత్రంలో గట్టిగా పనిచేస్తాం, కమిట్మెంట్ తో పనిచేస్తాం, అందరితో కూడా నిలబడి ఉంటామని తెలియజేస్తున్నాం. 18 సంవత్సరాలు నేను రాజకీయాల్లో ఉన్నాను, ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను, కానీ పర్సనల్ గా నాకైనా నా కుటుంబానికైనా ఒక తల్లిగా పిల్లల్ని వదిలి 5.5 నెలలు ఉండడం అన్నది చాలా ఇబ్బందికరమైన విషయం. ఇటువంటి ఇబ్బందులకు నన్ను నా కుటుంబాన్ని కాల్ చేసిన వారికి తప్పకుండా వడ్డీ సమేతంగా చెల్లిస్తాం, సమయం వస్తుంది తప్పకుండా చెల్లిస్తాం. అదేవిధంగా ఇటువంటి కష్ట సమయంలో మాకు మా కుటుంబానికి తోడున్నటువంటి వారందరికీ హృదయపూర్వకంగా పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాము. అందరికీ కూడా ధన్యవాదాలు. ఎవరి గురించి చెప్పే అవసరం లేదు. మనము, నేను తెలంగాణ బిడ్డను, నేను కేసీఆర్ బిడ్డను, నేను తప్పు చేసే ప్రసక్తే లేదు. నేను మొండిదాన్ని, మంచిదాన్ని అనవసరంగా జైలుకు పంపి నన్ను జగమొండిని చేసిండ్రు. ఇంకా ప్రజాక్షేత్రంలో గట్టిగా పనిచేస్తాం, కమిట్మెంట్ తో పనిచేస్తాం, అందరితో కూడా నిలబడి ఉంటామని తెలియజేస్తున్నాం. 18 సంవత్సరాలు నేను రాజకీయాల్లో ఉన్నాను, ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను, కానీ పర్సనల్ గా నాకైనా నా కుటుంబానికైనా ఒక తల్లిగా పిల్లల్ని వదిలి 5.5 నెలలు ఉండడం అన్నది చాలా ఇబ్బందికరమైన విషయం. ఇటువంటి ఇబ్బందులకు నన్ను నా కుటుంబాన్ని కాల్ చేసిన వారికి తప్పకుండా వడ్డీ సమేతంగా చెల్లిస్తాం, సమయం వస్తుంది తప్పకుండా చెల్లిస్తాం. అదేవిధంగా ఇటువంటి కష్ట సమయంలో మాకు మా కుటుంబానికి తోడున్నటువంటి వారందరికీ హృదయపూర్వకంగా పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాము. అందరికీ కూడా ధన్యవాదాలు. ఎవరి గురించి చెప్పే అవసరం లేదు. మనము, నేను తెలంగాణ బిడ్డను, నేను కేసీఆర్ బిడ్డను, నేను తప్పు చేసే ప్రసక్తే లేదు. నేను మొండిదాన్ని, మంచిదాన్ని అనవసరంగా జైలుకు పంపి నన్ను జగమొండిని చేసిండ్రు. ఇంకా ప్రజాక్షేత్రంలో గట్టిగా పనిచేస్తాం, కమిట్మెంట్ తో పనిచేస్తాం,
అందరితో కూడా నిలబడి ఉంటామని తెలియజేస్తున్నాం.